నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ న్యాయవాదిగా ఉన్న నంద ఒబలేసు బీఎస్పీ పార్టీ ఆత్మకూరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నిర్ణయించడంతో వారి రాష్ట్ర అధ్యక్షులు జిల్లా నేతల ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఒబలేసు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ నుండి నామినేషన్ వేసే ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. జీభీం ఆత్మకూరు అసెంబ్లీ సంబంధించినటువంటి బై ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ క్యాండిడేట్గా ఓబలేసు గారిని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు మాకు సెంట్రల్ పార్టీ నుంచి బేంజీ మాయావతి గారి నుంచి మాకు అన్ని రకాలుగా సహకరించి మరి ఈ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి బై ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేసేందంటే బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున జాతీయ పార్టీగా ఈ మూడో అతిపెద్ద పార్టీకి భారతదేశంలో ఈ నియోజకవర్గంలో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఓబలేసు గారు గత 10 ఏళ్ల నుంచి న్యాయవాది వృత్తిలో అందరికీ ఈ ప్రాంతంలో చిన్న పరిస్థితులు ఇది బహుజన కులాలు బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఈ ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆయన ముందుండి వాళ్ళకి మరి ఎన్నో రకాల సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడున్నటువంటి బహుజన వర్గాలన్నీ కూడా ఇక్కడ ఓబలేసు గారిని సపోర్ట్ చేసి రాబోయేటువంటి ఎలక్షన్లో ఓబలేసు గారిని గెలిపించాలని చెప్పేసి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బహుజన ఓటర్లందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పార్టీలు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కుటుంబాలు, అట్లనే అధికారంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గాల్లో ఉన్నటువంటి పార్టీలు కొన్ని కుటుంబాలు, కేవలం ఒక 50-60 కుటుంబాల చేతుల్లో ఈ రోజున పరిపాలన ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అలా కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యంగా 80% ఉన్నటువంటి వాళ్ళు బహుజనులకి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాతినిధ్యం కోసం వాళ్ళ పరిపాలన కోసం బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి అందరికీ రిప్రజెంట్ చేసేటువంటి 85% ఉన్నటువంటి ప్రజలు రిప్రజెంట్ చేసేటువంటి మా క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పేసి మేము ఈ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.